రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ పథకం అమలు కావాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బంధు కింద ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన జిల్లా అధ్యక్షులు అక్కపల్లి నాగరాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు పెద్దూరి శ్రావణ్ కుమార్ గౌడ్, బీసీ మండల నాయకులు జింకా ఎల్ఎం రాజ్కుమార్ గౌడ్, గుండవేణి కుమార్, జింకా మల్లేష్, సూత్రం వేణు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరికృష్ణన్న పిలుపు మేరకు మన ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ బంధు ప్రకటించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హరికృష్ణన్న పిలుపు మేరకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓ గారికి, అలాగే సంబంధిత అధికారులకు ఈ వినతి పత్రం బీసీ బంధు దాని గురించి ఇవ్వడం జరిగినది. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏమిటంటే, బీసీ కులాలు అనేది 53% ఉన్నది కాబట్టి మన తెలంగాణలోనే మన 50% పైన ఉన్న బీసీ కులాలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే దళిత బంధు ఎలాగిస్తున్నారో ఆ దళిత బంధు కూడా అన్ని జిల్లాలకు ఇచ్చి బీసీ బంధు కూడా అలాగే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే బాకీ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అవి కూడా తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన వాళ్ళని కూడా వెంటనే విధిలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. బీసీ బంధు అనేది హుజూరాబాద్ ఎలక్షన్ కంటే ముందే ప్రకటించాలని మేము ఈ ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కానీ కలెక్టర్ కానీ విన్నవించుకుంటూ ఇది సీఎం గారికి చేరేలా అందరూ కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, బీసీ బంధు హుజూరాబాద్ కంటే ముందు ఇవ్వలేదనుకో మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. బీసీ బంధు ప్రకటించే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జై బీసీ. అధ్యక్షుడు మా అర్చనన్న పిలుపు మేరకు బీసీ సమరసింగ్ గారు అనే పేరుతో బీసీ అధ్యక్షుడు ముందు మమ్మల్ని పిలుపునివ్వడం జరిగింది. దాని ఆ కార్యక్రమంలో భాగంగా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ డిమాండ్స్ అనేది ప్రభుత్వం చేరే వారికి ఎంఆర్ఓ మేము ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా దాన్ని సహకరిస్తారని చెప్పారు. అయితే బీసీల యొక్క డిమాండ్స్ బీసీ బంధు ప్రకటించాలని, మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా రిటర్న్గా తీసుకోవాలని, ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ సంబంధించిన కూడా తీసుకోవాలని మేము ఈ తరఫున డిమాండ్ చేస్తాం. బీసీ సమర శంకరావం. ఈరోజు మేనేంటంటే మన ఆర్ కృష్ణయ్య గారు, టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇరుగురాల సురేష్ గౌడ్ నేతృత్వంలో ముస్తాబాద్ మండలంలో మేము ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే, బీసీల బంధు ఏర్పాటు చేసి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వగలగాలి. అలాగే 2 ఏళ్ళుగా పెండింగ్గా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్ ప్రకటించాలి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలి, భర్తీ చేయాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలను చెల్లించాలి.